అందరికీ నమస్కారం. రజాకార్ అనే మూవీ గురించి నేను చాలా మాట్లాడాలనుకున్నాను, బట్ ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు మాట్లాడడానికి. ఐ ట్రై టు మేక్ ఇట్ యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్, బట్ ఐ ఫీల్ ఆల్ ద టైమ్ బికాజ్ ఎమోషన్స్ టేక్ ఓవర్ ఎప్పుడు. ఐ కెన్ సీ దట్ ఇన్ యువర్ ఐస్ ఆల్రెడీ. రాఘవేంద్రరావు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్ అండ్ సేయింగ్ దోస్ కైండ్ అండ్ వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్ వర్డ్స్. అండ్ రామోహన్ దాస్జీ, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్, అండ్ ఎవ్రీబడి హూ హెస్ కమ్ టు సపోర్ట్ ఇంక్లూడింగ్ ఆల్ ద మీడియా ఫ్రటర్నిటీ, థ్యాంక్ యూ సో మచ్. ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ యూ మేక్ అండ్ బ్రేక్ థింగ్స్. అండ్ ఎస్, నేను రజాకార్లో ఒక అద్భుతమైన ఎపిసోడ్ చేయడం జరిగింది, ఒక పాట, ఆ పాటని ఉద్దేశించిన తర్వాత ఫాలోఅప్ సీన్ కూడా. అండ్ ఐ వాజ్ థింకింగ్, ఒకవేళ యాటా సత్యనారాయణ గారు నన్ను అప్రోచ్ చేసి ఉండకపోయి ఉంటే నాకు నా హిస్టరీ గురించి తెలిసి ఉండేది కాదు. అండ్ ఐడ్ లైక్ టు అడ్రస్ ఎవ్రీబడి బికాజ్ నిన్నకాక మొన్న హిందీలో ట్రైలర్ రిలీజ్ అయింది, కంగనా రనౌత్ గారు రిలీజ్ చేయడం జరిగింది. సో నేషనల్ అటెన్షన్ వచ్చింది సడన్గా, అండ్ ఐ హవ్ బీన్ ఫాలోయింగ్ సమ్ కమెంట్స్ కింద. చాలామంది ఎందుకు గోతులు తవ్వుతున్నారు, వై ఆర్ యూ డిగింగ్ ఓల్డ్ థింగ్స్, ఐ డోంట్ అండర్స్టాండ్ వై దీస్ క్వశ్చన్స్ వర్ నాట్ రేస్డ్ వెన్ వీ వర్ రీడింగ్ అండ్ స్టడీయింగ్ అబౌట్ అవర్ హిస్టరీ అబౌట్ ముగల్స్. ఇక్కడ ఉండి మనం అట్లాంటప్పుడు వీ షుడ్ నాట్ సెలబ్రేట్ అవర్ బర్త్డేస్. నువ్వు ఎప్పుడో పుట్టినావు, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటావు? వై డూ యూ వాంట్ టు సెలబ్రేట్ ఫెస్టివల్స్? వై డూ యూ వాంట్ సెలబ్రేట్ ఎనీథింగ్? అది ఇంతకు ముందు కూడా చెప్పాను, అది మీ అస్తిత్వం. మీరు ఎలా వచ్చారనేది తెలియకపోతే ఎలా ముందుకెళ్తారు, ఎలా ప్రజెంట్లో కూడా ఎలా ఉంటారు? లెట్ ఇట్ అవుట్. ఎందుకంటే ఇఫ్ అ పర్సన్ లైక్ గూడూరు నారాయణ రెడ్డి గారు ఆ టైంలో అందరినీ రజాకార్ టైంలో ఎలా అయితే కరేజియస్గా వాళ్ళు ఉండడం వల్లే మనకి స్వేచ్ఛ అనేది దక్కిందో, ఈరోజు ఈయన చెప్పకపోయి ఉంటే ఈయనకున్న ధైర్యం మనకి చూడడానికి, ఆయనకు సపోర్ట్ చేయడానికి లేకపోతే ఎందుకు? థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. యాటా సత్యనారాయణ గారు, థ్యాంక్స్ అ లాట్ సార్. నాకు ఇంకా నేను ప్రతిసారి మీకు కాల్ చేసి నా మనసులో ఉన్న ఫ్లో ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆ పాటలో నేను ఉన్నా లేకపోయినా ఎవ్రీ సాంగ్. అండ్ ఐడ్ లైక్ టు హార్ట్ఫుల్లీ థ్యాంక్ బీమ్స్ అండ్ కాసర్ల శ్యామ్ గారు హూ రోట్ భారతి భారతి సాంగ్. ఇదంతా టీమ్ ఎఫర్టే. కొంచెం గూగుల్లో చూస్తున్నప్పుడు ఒక ఫోటో ఉంది, పటేల్ గారు అండ్ నిజాం ఒక ఎయిర్పోర్ట్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు ఆపరేషన్ పోలో టైంలో. ఐ థాట్ యు వర్ జస్ట్ దట్ గాయ్. వాట్ అ ట్రాన్స్ఫర్మేషన్, అమేజింగ్. అండ్ ఇంద్రజ గారు, ప్రేమ గారు, వేదిక గారు, సింహ గారు, దెర్ ఆర్ సమ్ అమేజింగ్ క్యారెక్టర్స్. ఐ వర్క్ విత్ యూ ఇన్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. అందరూ చాలా మంచి మంచి కాస్టింగ్ జరిగింది, న్యాయం చేశారు పాత్రలకి. సినిమా ఈజ్ అ గ్రేట్ మీడియం, అందుకే ఈ విషయం చెప్తూనే నేను చాలాసార్లు ఏమంటారు వివాదాల పాలు కూడా అయ్యాను, బట్ ఈ వివాదం నాకు చాలా ఇష్టమైన వివాదం. ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బికాజ్ యాటా గారు నోస్ ఇంత చిన్నది ఎందుకు ఇచ్చారు అని కూడా చెప్పాను. బట్ ఐ ప్రామిస్ దట్ నా ఎపిసోడ్ చూసిన తర్వాత అనసి ఇంకా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటారు, అదే నా గెలుపు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ లిసనింగ్ టు మీ, అండ్ ఐ హోప్ March 1 ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ థియేటర్ ఈరోజు ఎలా అయితే నిండిందో ఇలా నిలబడి కూడా చూడాలని నేను కోరుకున్నాను. మీరందరు మాట ఇవ్వాలి. Will you do that? Thank you. Thank you so much.